ఫస్ట్ ఆయన నరేట్ చేసినప్పుడే చిన్న టెన్షన్ వచ్చింది, అంటే సీఎం అనుకుంటున్నాను సార్ అన్నారని. సీఎం ఏంటంటే సడన్, అంటే నాకు ఎప్పుడు నేను పాలిటిక్స్కి సంబంధం లేదు ఎప్పుడు, ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. సో బట్ ఒక 10 మినిట్స్ నరేషన్ ఇవ్వగానే ఎక్సైటింగ్ అనిపించింది. డెఫినెట్, అంటే మేము చేద్దాం అని డిసైడ్ అయ్యాము సినిమా. 15-20 మినిట్స్ నరేషన్ ఇచ్చారు. తర్వాత నాకు బ్యాంకాక్లో ఒక హెల్త్ రిజార్ట్లో కూర్చున్నప్పుడు ఒక 5 అవర్స్ నరేషన్, 1 డే హీ గేవ్ మీ 2.5 అవర్స్ ఫస్ట్ హాఫ్, ఒక 2 డేస్ తర్వాత సెకండ్ హాఫ్ 2.5 అవర్స్ చెప్పారు. అది వినగానే ఐ వాజ్ బ్లోన్ అవే. సో ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది, ఈ 5 గంటలు ఎలా ఉంటుంది మన సినిమాలో, అంటే నాకు ప్రతిదీ ఏది ఇంపార్టెంటో బాధ అలాగ టెన్షన్ వచ్చింది. హౌ డు యూ కండెన్స్ దిస్ ఎంటైర్ మ్యాటర్ ఇన్ 3 అవర్స్ అని, 3 అవర్స్ అని ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. యాక్చువల్గా మన సినిమా తెలుగు సినిమాలు ఏంటంటే 2 అవర్స్ 40 మినిట్స్ అంటారు, 2 అవర్స్ 30 మినిట్స్లో అంటారు. బట్ మేమందరం ఇప్పుడు సినిమా చూసినాక పార్ట్ 1 పార్ట్ 2 తీసుకుంటే పోయి బాగుండి, ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ సీన్స్ చెప్పలేకపోయాం, చాలా ఎక్సైటింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్ట్స్ అండ్ ఐ థరలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. సార్ చెప్పినట్టు 5 గంటలు కథ, దీన్ని 3 అవర్స్కి ఎట్లా తీసుకొచ్చారు? అంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది ఆయన కూడా. ఇట్స్ లైక్ హిస్ బేబీ కదా, పాపం అన్ని తనకి నచ్చిన సీన్స్ ఆయన రాసినవి అన్నీ ఉంటాయి. అంటే కొంచెం పొడుగుల ఫిల్మ్ అన్నప్పుడు కొంచెం ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఫ్లో దెబ్బతింది సినిమాలో. సో కొంచెం అన్ని బెస్ట్ ఎపిసోడ్స్ అన్నప్పుడు ఇంకా బెటర్ ఎపిసోడ్స్ ఉంచుకొని 1 or 2 సాక్రిఫైస్ చేయొచ్చు అనిపించింది. సో ఫ్లో ఎక్కడ దెబ్బతింది కాబట్టి ఇట్స్ ఈజియర్. అంటే అది ఇప్పుడు మేము ఊరికే ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాం, కానీ ఎక్కువ మ్యాటర్ ఉంటే ఆనందమే, మ్యాటర్ లేకపోతే బాధపడాలి కానీ.